వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం. నేను శ్రీనివాస మూర్తి ఒంగోలు. మూర్తీస్ రైతు లోకం ఆపదలో ఉన్నటువంటి దానిమ్మ రైతుల తోటల్ని, అది ముఖ్యంగా తీసేద్దాం అనుకుంటున్నటువంటి తోటల్ని రివైవల్ ప్రోగ్రాంలో దానిమ్మ తోటల పునరుద్ధరణ కార్యక్రమం రివైవల్ ప్రోగ్రాం చేస్తోంది. రైతుల కోరిక మేరకు ఆ క్రమంలో సుమారు 50-60 రోజుల క్రితం అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రి దగ్గరలోని 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాపురం విలేజ్లో ఉన్నటువంటి సుమారుగా 2200 దానిమ్మ మొక్కలు టిష్యూ కల్చరు, జైన్ టిష్యూ కల్చర్ మొక్కలు, దానికి సంబంధించినటువంటి వీడియో మనం ఇంతకుముందు మూర్తీస్ రైతు లోకంలో పబ్లిష్ చేశాము. ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో ఇస్తున్నాను. ఎట్లాంటి తోటని మనం అంటే రైతు తోటని పీకేద్దాం అనుకొని ఆఖరి ప్రయత్నంగా మూర్తీస్ రైతు లోకం రీసెర్చ్ ఫౌండేషన్ని సంప్రదించినందువల్ల తోటను సందర్శించి దానిలో ఉన్నటువంటి పూర్తి లోపాలని, దాన్ని ఎట్లా సరిచేయాలి, ఏమేం చేయాలి, సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లాంటి ప్రాజెక్ట్ వర్క్ అంతా తయారు చేసి కూడా రైతుకి ఇవ్వడం జరిగింది. రైతు కోరిక మేరకు తోటని రివైవ్ చేయడానికి సిద్ధపడ్డాం. ఆ వీడియోలో ఈ తోటలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల్ని క్షుణ్ణంగా రిపోర్ట్ రూపంలో వీడియోలో చెప్పడం జరిగింది, రైతుకు కూడా అందించడం జరిగింది. టూకీగా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తున్నాను, చూడొచ్చు. దానికి దీనికి తేడా, టూకీగా పెస్ట్ పరంగా చూసినప్పుడు దీనిలో మనకి షూట్ బోరర్, పిన్హోల్ షూట్ బోరర్ అంటాం, జైల్ బోరస్ పర్ఫరాన్స్, ఇదొకటి డ్యామేజ్ చేసింది. స్టెమ్ బోరర్ ఒకటి డ్యామేజ్ చేసింది. కోయిలోస్టర్నస్ స్పినేటర్ థ్రిప్స్ ఉన్నాయి, ఎఫిడ్స్ ఉన్నాయి. షూట్ ఐ మీన్ ఫ్రూట్ బోరర్ ఉంది. డియోడ్రెస్ ఐసోక్రేట్స్ అనేటువంటి ఇన్సెక్ట్. ముఖ్యంగా ఈ పెస్ట్ కాకుండా, పురుగులు కాకుండా, ముఖ్యంగా వ్యాధులు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. వాటితో విసిగిపోయి పంట తీసుకోలేక రైతు తోటను తీసేద్దాం అనుకొని సిద్ధపడ్డారు. ముఖ్యంగా మనకి బ్యాక్టీరియల్ బ్లైట్ జాంతమనో సక్సన పొడిస్ విపరీతంగా ఉన్నది. నెక్స్ట్ విల్ట్ కొద్దిగా ఉన్నది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో స్పష్టంగా చూపిస్తున్నాము. విల్ట్ని ఒక నిర్దిష్ట పద్ధతుల ప్రణాళిక పరంగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ గ్యాప్ ఫిల్లింగ్లో మళ్ళీ విడుపు మొక్కలు వేసుకోవాలి, వెంబడే వేయకూడదు. ఈ విల్ట్ కూడా అతి ప్రధానమైనటువంటి సమస్య జంత మనసు, అంటే మన బ్యాక్టీరియల్ బ్లైట్ లాగానే. సో ఈ విల్ట్ అనేటువంటిది ఒక ప్రమాదకరమైనది ఉంది. తర్వాత ఆంత్రాక్నోస్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కొలిటోట్రైకమ్ స్పీషీస్కి చెందినవి, ముఖ్యంగా కొలిటోట్రైకమ్ గ్లోయియోస్పోరియాయిటిస్ అనేటువంటిది. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ కొద్దిగా కనపడింది, ఎక్కువ లేదు కానీ, అల్టర్నేరియా అల్టర్నాటా. తర్వాత కొద్దిపాటి సర్కోస్పరా ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ ఫ్రూట్ మమ్మిఫికేషన్ బోటరైటిస్ రాట్ అంటాము. దీనికి ప్రధాన కారణం మనకి శిలీంద్ర జాతులకు చెందినటువంటి అతి ఇబ్బందికరమైనటువంటి కలిగించేటువంటి ఫంగల్ స్ట్రెయిన్ అది. నెక్స్ట్ మనకి డైబ్యాక్ ఒకటి ఉన్నది. ప్రధాన సమస్యలు అయితే మాత్రం వ్యాధుల పరంగా బ్యాక్టీరియల్ బ్లైట్, విల్ట్, ఇట్లాంటి సమస్యాత్మకమైనటువంటి ఈ తోటని 3 ఫేజుల్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రివైవ్ చేసుకొని పంట కొదలాలి. అది ప్రాజెక్ట్ రిపోర్టు. అట్లా చూసినప్పుడు మనకి దీన్ని ఫేజ్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది. ఫేజ్ 1 కంప్లీట్ అయినటువంటి దాన్ని మనం ఇక్కడ
ఇప్పుడు వీడియో చేశాము. ఈ ఫేజ్ వన్ కంప్లీట్ దీనికి సంబంధించిన వీడియోని ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోని చూస్తే ఇది ఎంత బాగా రివైవ్ అవుతోంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ అంటే హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నాము, హార్డ్ ప్రూనింగ్ చేసుకొని మొక్క మీద ఉన్నటువంటి వ్యాధులన్నిటినీ కూడా ఒక పీరియాడికల్ ఫోలియర్ అప్లికేషన్స్, సాయిల్ ట్రీట్మెంట్స్తో మనం జీరోయింగ్ చేసుకొని ఇది ఫేజ్ వన్. ఫేజ్ వన్ హార్డ్ ప్రూనింగ్ చేసి మళ్ళా మొక్కని రిజువినేట్ చేయటం. ఫేజ్ టూ మొక్క మీద ఉన్నటువంటి చీడపీడలు, ముఖ్యంగా పెస్ట్ ఇన్సిడెంట్స్, డిసీజెస్ని మనం నెగ్లిజిబుల్ స్థాయికి తీసుకొని వచ్చి మూడో ఫేజు పంట కొదలటం అట్లా చేస్తాము. అట్లాంటి క్రమంలో ఇప్పుడు మనం ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఈ ఫేజ్ వన్లో మనం చేసింది హార్డ్ ప్రూనింగ్ చేసాము. హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ మన బేర్ స్టెమ్ మీద ఉన్నటువంటి ఆ వ్యాధుల అవశేషాలు, ముఖ్యంగా బ్యాక్టీరియల్ బ్లైట్ బీబీడి అండ్ విల్ట్, దీనికి సంబంధించినటువంటి వాటిని, ఆంత్రాక్నోసు ఇట్లాంటి వాటిని మనం పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ క్రమంలో దీన్ని హార్డ్ ప్రూనింగ్ చేసి, హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత బోడో పేస్ట్ వేసాము. ఆ తర్వాత కొమ్మ మీద ఉన్నటువంటి వాటిని కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా ఆ వ్యాధులకు సంబంధించిన అవశేషాలను జీరోయింగ్ చేసుకున్నాము. ల్యాండ్ శానిటేషన్ భాగంలో చాలా క్లీన్గా ల్యాండ్ని తయారు చేసుకున్నాము, బెడ్ రైజింగ్ చేసాము. ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఫామ్యార్డ్ మెన్యూర్స్ వేసాము. ఈ 2200 మొక్కలకి సుమారుగా, అంటే ఫామ్యార్డ్ మెన్యూర్ కాకుండా ఇప్పటి వరకు ఫేజ్ వన్కి ఫామ్యార్డ్ మెన్యూర్ అయితేనేమి, అంటే మొక్కలకి బలాలు అయితేనేమి, ఇప్పుడు ఈ చేసినటువంటి ఆపరేషన్స్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా సుమారుగా ఫామ్యార్డ్ మెన్యూర్కే దాదాపు 1 lakh ఖర్చు అయింది. అది కాకుండా అరౌండ్ 2 lakhs ఫేజ్ వన్కి కంప్లీట్ అయింది. మొత్తం టోటల్ ప్లాంట్స్ 2200 ప్లాంట్స్ అప్రాక్సిమేట్లీ. సో ఈ రకంగా మనం ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మీకు ఆ తేడా తెలియాలి అని అంటే ఇంతకుముందు చేసినటువంటి ఈ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ముందు ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఫేజ్ వన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఆ రెండిటికీ ఉన్నటువంటి తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా టెక్నికల్గా మనం పీకేద్దాం అనుకున్నటువంటి దానిమ్మ తోటని ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ చేసుకొని ఫేజ్ త్రీలో పంటకు వెళ్తాం. అంటే ఇప్పుడు ఫేజ్ వన్ కంప్లీట్ అయింది, ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 months అంటే మే వరకు మొక్కను మళ్ళా రిజువనేట్ చేయడానికి కష్టపడతాము. అది అయిపోయిన తర్వాత అది ఫేజ్ టూ. ఈ ఫేజ్ టూలో మొక్క మీద ఉన్నటువంటి వ్యాధుల అవశేషాలని ప్లస్ మొక్కని బలంగా తయారు చేసుకొని వెజిటేటివ్ గ్రోత్ వచ్చేటట్టుగా చేసుకొని ముందుకెళ్తాము. ఫేజ్ టూ అయిన తర్వాత ఫేజ్ త్రీ పంట కొదలటం, అంటే నెక్స్ట్ మృగుబహార్లో మే జూన్లో మొక్కని, ఈ తోటని పంట కొదులుతాం. ఈ రకంగా సైంటిఫిక్గా మనం పీకేద్దాం అనుకుంటున్నటువంటి, అంటే చేతులు దాటిపోయినటువంటి పూర్తి స్థాయిలో తోటల్ని టెక్నికల్ అడ్వైజరీలో కన్సల్టెన్సీ సర్వీసెస్లో మళ్ళీ రిజోనేట్ చేసుకొని ముందుకెళ్ళచ్చు.